ఓకేనా, చూడు ఆన్ చేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులకు నమస్కారాలండి. అయ్యా, మాది విశాఖపట్నం జిల్లా. మేము ఇప్పుడు ఉన్నది వైజాగ్, విశాఖపట్నంలో ఉన్న రైల్వే స్టేషన్ గల మా ట్యాక్సీ స్టాండ్ యందు ఉన్నాము. అయ్యా క్లియర్గా పెట్టేసే. అయ్యా, మాదొక్క సమస్య చాలు ఇటు పెట్టమ్మా. అయ్యా, ఈ లాక్డౌన్ కారణంగా, ఈ కరోనా వైరస్ కారణంగా, ఈ లాక్డౌన్ కారణంగా గత 2 నెలలుగా మా జీవనోపాధి పూర్తిగా కోల్పోయాము. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. అనేక మందికి ఈ కరోనా మూలంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అలాగే మాకు, ముఖ్యంగా మా కార్మికులం, మేము మోటార్ కార్మికులమే. మేము ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎవరు వచ్చినా 1 రైల్వే స్టేషను, 2 ఎయిర్పోర్టు, వీటి ద్వారాగా బయటికి రావాలా. వీటి ద్వారాగా మేము ఎంతోమంది, సుమారు 250 కుటుంబాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్లో ట్యాక్సీ ఫీల్డ్లో నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం. ఇక్కడ సుమారు ఈ 250 కుటుంబాలు కూడా గత 2 నెలలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ చెప్పుకోలేనంత బాధగా ఉంది మాకు. అలాగే మా యూనియన్ యొక్క కొంత నిలువుంచుకున్న డబ్బు ఏదైతే ఉందో అది మా కార్మిక సోదరులు, మా డ్రైవర్ సోదరులకు గత నెల ఒక్కొక్కరికి గాను 1-2 వేలు చొప్పున మేము ఇవ్వడం జరిగింది మా యూనియన్ తరపు నుంచి. అలాగే దగ్గర అలాగే ఉన్న డబ్బులన్నీ అయిపోయి కనుక ఇప్పుడు అందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసారు. ఇంకా మాకు రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇప్పుడప్పుడే తెరిసే పని అయితే లేదు. కావున ఇప్పుడున్న మా ఇక్కడ ఉన్న ఇదే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ నమ్ముకొని బ్రతుకుతున్న మా అందరి జీవనోపాధికి పూర్తిగా కోల్పోయామని దయచేసి తమరు అర్థం చేసుకొని, ఇక్కడే కాదయ్యా, రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లను నమ్ముకున్న వాళ్ళే కాకుండా ట్రావెల్స్ అసోసియేషన్ల వాళ్ళు, ట్రావెల్స్ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఈ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ సోదరులందరికీ కూడా అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయ్యా. అయ్యా, ఏమీ లేదు, ఏ ప్రభుత్వానికైనా, ఏ నాయకులకైనా, ఏ వ్యవస్థకైనా ట్యాక్సీ డ్రైవర్ అనేవారు ముఖ్యమయ్యా. ఈ ట్యాక్సీ డ్రైవర్లు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాము. కానీ ఇటువంటి సమయంలో మా డ్రైవర్ సోదరుల కోసం పట్టించుకునే ఏ నాయకులు ముందుకు రావటం లేదు. అనేక మందికి, అంటే పేదోళ్ళు, అటు పేదోళ్ళ దగ్గరికి చాలామంది స్లమ్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని, అలాగే కావలసిన వస్తువులే కానీ ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి కూడా చాలా వరకు అందుతున్నాయి. కానీ అటు ఇటు కాకుండా, అంటే అటు పైకి పైన హై క్లాసు కాదు, ఇటు లో క్లాసు కాదు, మిడిల్ క్లాసులో ఉన్న మాలాంటి కార్మిక సోదరులు, డ్రైవర్ వాహన చోదక సోదరులు చాలామంది, అంటే సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కలిపి సుమారుగా 25 లక్షల మంది మా కార్మిక సోదరులు చాలా 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 ఇబ్బందులు పడుతున్నారయ్యా. చెప్పుకోలేరు, బాధని బయటికి చెప్పుకోలేరు, బయటకు వచ్చి దేహీమని అడుక్కోలేరు, ఇటువంటి దుస్థితిలో ఉన్నారయ్యా. దయచేసి మా కార్మిక సోదరుల కోసం తమరు పెద్ద మనసుతో, ఇక్కడ ఇది మనది ఒక కుటుంబం అయ్యా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు మీరు, రాష్ట్రం అంతటికీ పెద్దవారు మీరు, అంటే ఒక కుటుంబానికి పెద్ద ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు మీరు. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఈ పరీక్ష, ఈ అగ్ని పరీక్షలో మాకు ఇప్పుడు ఎంతోమంది, అంటే 25 లక్షల మందిలో అనేక రకాల పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు మా కార్మిక సోదరుల్లో. కానీ ఇక్కడ ఏ పార్టీ, ఏ కులము, ఏ మతం అనేది కాకుండా ఇలాంటప్పుడు మాకు మీరు పెద్ద మనసుతో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, అందులో అందరికన్నా యువకులు మీరు. ఇప్పుడు దాకా ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా మీ అంత యంగేజ్లో ముఖ్యమంత్రి వర్యులు కాలేదు. అటువంటి యంగేజ్లో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మీరు, అందరి కష్టాలని మీరు స్వయంగా తెలుసుకుని, పాదయాత్రలో తెలుసుకొని మంచి అవకాశాన్ని పొంది ఈరోజు మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా మీరున్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా మంచి మీ మనస్సుతో
చూసి, కళ్ళతో కాకుండా మీ మనస్సుతో చూసి మా ఆవేదన అర్థం చేసుకుంటారని, అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసి సహకరిస్తారని, అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా ఒక్క వాహనాలు సుమారుగా 35,000 వాహనాలు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా, ఈ 35,000 వాహనాలకు గాను ఇప్పుడు 3 నెలల ఏదైతే ట్యాక్సులు ఉన్నాయో అవి రద్దు చేపించాలని గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముచ్చకెళ్ళ సత్యనారాయణ గారు తమరికి లేఖను పంపించడం జరిగిందయ్యా. అలాగే ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడికి, లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడికి కూడా ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించమని చెప్పి ఢిల్లీ ప్రభుత్వంలాగా మిమ్మల్ని కోరడం జరిగిందయ్యా. దయచేసి ఈ విషయాన్ని మీ దాకా వచ్చిందా లేదా అనేది మాకు సందిగ్ధంలో ఉన్నామయ్యా. ఇలాగైనా ఈ వీడియో ద్వారాగైనా మీ దాకా ఇది చేరాలని, చేరిన తర్వాత మా సమస్యలను మీరు అర్థం చేసుకుని మా కార్మిక సోదరులకి తగు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ, మీ మా అందరి తరపు నుంచి సుమారు 25 లక్షల మంది కార్మిక సోదరుల తరపున అభ్యర్థిస్తున్నామయ్యా. నేను ముఖ్యంగా ఏపీ టాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధిని, విశాఖ జిల్లా వాసిని, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్లో ఇక్కడ యూనియన్లో నేను వైస్ ప్రెసిడెంట్ని, మా సెక్రటరీ గారు బుజ్జిరెడ్డి గారు, వీళ్ళంతా మేమంతా ఈరోజు మీకోసం ఈ వీడియో పెట్టడం జరిగిందయ్యా. దయచేసి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్క సోదరుడు కూడా ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా ప్రతి ఒక్క సోదరుని కోరుకుంటున్నాను. అలాగే మన కార్మిక సోదరులు ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సమస్యలు మన సీఎం గారి దాకా చేరితే తప్పకుండా వారు మంచి మనస్సుతో, మంచి హృదయంతో మనందరికీ తగు న్యాయం చేస్తారని కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై కార్మిక సోదరులారా, జై హింద్, జై హింద్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.